కరోనా నివారణకు ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని కర్నూలు జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్, ఎస్పీ డాక్టర్ కె ఫకీరప్పలు పేర్కొన్నారు. కోవిడ్ నియంత్రణ కోసం చేపట్టిన జనతా కర్ఫ్యూకు ఏడాది పూర్తయిన సందర్భంగా కర్నూలు కొండారెడ్డి బుర్జు వద్ద మున్సిపల్ కార్పొరేషన్, పోలీస్ శాఖ, వైద్య ఆరోగ్య శాఖల సంయుక్త ఆధ్వర్యంలో కోవిడ్ నియంత్రణ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్ మాట్లాడుతూ ప్రపంచాన్ని వేధించిన కరోనా మహమ్మారి గత సంవత్సరం భారతదేశంలో అడుగుపెట్టిందన్నారు. ఆ నేపథ్యంలో భారతదేశ వ్యాప్తంగా జనతా కర్ఫ్యూ ప్రకటించడం జరిగిందని, మన రాష్ట్రంలో కూడా లాక్డౌన్ ప్రకటించడం జరిగిందన్నారు. రాష్ట్రంలో లాక్డౌన్ ప్రకటించి నేటికి సంవత్సరం పూర్తయిందన్నారు. సంవత్సర కాలం పూర్తయిన తర్వాత మళ్లీ కేసులు పెరుగుతున్నాయన్నారు. మహారాష్ట్ర, కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో ఎక్కువగా కేసులు నమోదు అవుతున్నాయని, మన రాష్ట్రంలో కూడా కొద్దిగా కేసులు పెరుగుతున్నాయన్నారు. ముఖ్యంగా మన కర్నూలు జిల్లాలో గత వారం నుంచి ఇప్పటికే 50 కేసులు దాకా పెరిగాయన్నారు. కరోనా వల్ల మనమందరం ఏమీ కాదని, నిర్లక్ష్యంగా ఉండకూడదని, వ్యాక్సిన్ వచ్చినప్పటికీ, వ్యాక్సిన్ చాలా మంది తీసుకున్నప్పటికీ ప్రతి ఒక్కరూ తప్పకుండా కోవిడ్ నియమ నిబంధనలు పాటించాలన్నారు. ముఖ్యంగా మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం, శానిటైజర్ లేదా సబ్బుతో తరచూ చేతులు శుభ్రపరచుకుంటూ ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రామగిడ్డయ్య, అడిషనల్ ఎస్పీ గౌతమిశాలిని, డీఓ విశ్వేశ్వరరెడ్డి, డాక్టర్ రేఖ, ఏఎస్ఎంలు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ మన భారతదేశానికి కూడా రావడం జరిగింది. ఆ నేపథ్యంలో మన భారతదేశంలో గత సంవత్సరం మార్చ్ 22 నాటికి జనతా కర్ఫ్యూ విధించడం జరిగింది. ఆ తర్వాతే మన రాష్ట్రంలో కూడా లాక్డౌన్ ప్రకటన చేయడం జరిగింది. ఆ తర్వాతే మన ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు, వ్యాపార సంఘాలు, సంఘ ప్రతినిధులు, మరి ప్రజలు అందరం కూడా సహకరించడం వల్ల మన కర్నూలు జిల్లాలో గత సంవత్సరం చాలా ఎక్కువ సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసెస్ నమోదైంది. అందరి సహకారంతో మనం తీసుకున్న చర్యల వల్ల ఆ కేసెస్ మొత్తం కూడా బాగా కంట్రోల్ అయింది, పూర్తిగా పడిపోయింది, పూర్తిగా జీరోకి పడిపోయే స్థాయికి మనం చేరుకున్నాము. కానీ గత వారం రోజులుగా మళ్ళీ కేసు పెరుగుతూ ఉంటున్నాయి. మన పక్క రాష్ట్రాల్లో ఇంకా కేసు పాత పద్ధతిలో ఎక్కువ సంఖ్యలో పెరుగుతున్న విషయాన్ని మనం చూస్తున్నాము. సో ఈ నేపథ్యంలో మన కర్నూలు జిల్లాలో కూడా మనమందరం కూడా అప్రమత్తంగా ఉన్నాం.